గ్రూప్ టూ ప్రిలిమ్స్ లో విజయం సాధించిన అభ్యర్థులను వ్యోమ అభినందిస్తూ గ్రూప్ టూ మెయిన్స్ కి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు, స్టడీ మెటీరియల్స్, ఆన్లైన్ వీడియోస్ మరియు యూట్యూబ్ వీడియోస్ వ్యోమ అందిస్తుంది. దీన్ని గ్రూప్ టూ అభ్యర్థులు వినియోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందండి. రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి vyoma.net. ఇకపోతే మూడవ నవరత్న రాజీవ్ ఆరోగ్యశ్రీ. సో మూడవ నవరత్న రాజీవ్ ఆరోగ్యశ్రీ. వాస్తవానికి ఇప్పుడు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చడం జరిగింది. సో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చడం అనేటువంటిది జరిగింది. సో ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు 2007 సంవత్సరంలో రాజీవ్ గాంధీ పేరు మీద రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. మరి ఆయన తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో దీనిని ప్రారంభించింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో దీనిని రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో తీసుకొచ్చింది 2007లో. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనినే ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవగా 2015లో దీన్ని మార్చడం అనేటువంటిది జరిగింది. సో 2015 ఆగస్ట్ 8 నుంచి ఇది ఎన్టీఆర్ వైద్య సేవగా అయ్యింది. ఆగస్ట్ 8 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవగా దీన్ని మార్చడం అనేటువంటిది జరిగింది. అగైన్ ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినటువంటి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చడం అనేటువంటిది జరిగింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అన్నారు. తదనంతరం వచ్చినటువంటి టీడీపీ గవర్నమెంట్ ఎన్టీఆర్ వైద్య సేవ అనింది. మళ్ళీ అధికారంలోనికి వచ్చినటువంటి మొదటిసారి అధికారంలోనికి వచ్చినప్పుడు కాంగ్రెస్లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కొత్తగా పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటి పేరుతో మొదటిసారి అధికారంలోనికి వచ్చారు. ఆ వచ్చిన తర్వాత దీన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చుతున్నారు. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటయ్యా అంటే ప్రతి పౌరుడికి సో ఆరోగ్య సంరక్షణను అందించాలనేటువంటిది ఉద్దేశం అండి. ఇది ఒక హెల్త్ స్కీమ్. ఉద్దేశం ఏంటయ్యా అంటే ప్రతి పౌరుడికి ఆరోగ్య సంరక్షణ అందించాలనేటువంటిది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా నవరత్నాల్లో మూడో నవరత్నగా దీన్ని ప్రకటించడం జరిగింది. సో మరి ఈ పథకం చూసినట్లయితే రాజీవ్ ఆరోగ్యశ్రీగా ఉన్నప్పుడు 2 లక్షల రూపాయల వరకు, ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్నప్పుడు 2.5 లక్షల వరకు దీనికి లిమిటేషన్ ఉండేది. మరి ఇప్పుడు చూసినట్లయితే లిమిటేషన్ అనేటువంటి దాని గురించి ప్రత్యేకంగా చెప్పకుండా దాదాపుగా సో ఎంతవరకైనా భరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి సాంకేతికాలతో దీన్ని రూపొందించడం జరిగింది. ఇక చూసినట్లయితే ప్రస్తుతం ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ద్వారలకు తెల్ల రేషన్ కార్డు ఉండేటువంటి వాళ్ళకి 1059 వైద్య సేవలు అందుతాయండి. వైద్య సేవలను 1059 వైద్య సేవలను తెల్ల రేషన్ కార్డుకు అందిస్తారు. అదేవిధంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా సో ఈ పథకం ద్వారా దాదాపుగా 1885 రకాలైనటువంటి వైద్య సేవలను అందిస్తారు. సో
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉండేటువంటి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా దాదాపుగా 1,390 రకాలైనటువంటి వైద్య సేవలను అందిస్తారు. సో తెల్ల రేషన్ కార్డు ఉంటేనేమో 1,059 వైద్య సేవలను, ఉద్యోగులకు ఆరోగ్య పథకం ఉంటే 1,885 వైద్య సేవలని, ఆయుష్మాన్ భారత్ కింద 1,390 రకాలైనటువంటి వైద్య సేవలను అందిస్తున్నారు. ఇవే కాక అదనంగా ఇంకో 1,000 వైద్య సేవలను అందించడం గురించి చర్చ జరుగుతుంది. సో అదనంగా మరో 1,000 రకాలైనటువంటి వైద్య సేవలను గురించి అందించడం జరుగుతుంది. సో మరి అప్పుడేమో 2.5 లక్షల వరకు అనేటువంటి, అంటే రాజీవ్ గాంధీ ఏర్పాటు చేసినప్పుడు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అన్నప్పుడు 2 లక్షలు, ఆ తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవ అన్నప్పుడు దాని కొరకు 2.5 లక్షలు, 2.5 లక్షలు కానీ, ఇప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయిన తర్వాత దీనికి ఎంత ఇస్తున్నారయ్యా అంటే 1 లక్ష నుంచి 10 లక్షల వరకు లిమిటేషన్ ఉందండి. 1 లక్ష నుండి 10 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుంది. సో ఎప్పుడు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయింది, 1,000 రూపాయల కన్నా పైన అయ్యేటువంటి ప్రతి ఖర్చు ప్రభుత్వమే పెడుతుంది, 1,000 రూపాయలకైనా అయ్యేటువంటి ప్రతి ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అలా 1 లక్ష నుంచి 10 లక్షల వరకు వాళ్ళ వాళ్ళ కేటగిరీలను అనుసరించి 1 లక్ష నుంచి 10 లక్షల రూపాయల వరకు కూడా వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. మరి గతంలో చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే వర్తించే విధంగా ఉండేటువంటి ఈ కార్యక్రమాన్ని, ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల్లో కూడా వర్తింపచేయొచ్చు. ఇతర రాష్ట్రాల్లో అంటే మద్రాస్, హైదరాబాద్, బెంగళూరు, ఎక్కడైనా కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకున్నట్లయితే వారికి కూడా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా దీనిని, ఈ వారికి కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తించేటువంటి విధంగా తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఇకపోతే రోగి విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో కూడా, రోగికి విశ్రాంతి సమయంలో కూడా ఆర్థికంగా అవసరాలు ఉంటాయి, డబ్బు అవసరమవుతుందని కొంత ఆర్థిక సహాయం చేయడం కూడా ఈ పథకంలో భాగంగా ఉంది. సో రోగి ఆపరేషను ఇతరత్ర తనకుండేటువంటి రోగాన్ని బట్టి ఆయన తీసుకొని విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో కూడా, రోగి విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో కూడా కొంత ఆర్థిక సహాయం అందిస్తారు, కొంత ఆర్థిక సహాయం అందించడం అనేటువంటిది జరుగుతుంది. విశ్రాంతి సమయంలో కూడా కొంత ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కిడ్నీ రోగులకు, తలసేమియా వ్యాధితో బాధపడేటువంటి వారికి, డయాలసిస్ చేసుకునేటువంటి వారికి 10,000 రూపాయల వరకు పెన్షన్ అందిస్తున్నారు. సో పెన్షన్గా ఈ పథకంలో భాగంగా అందిస్తున్నారు ఎవరికి, కిడ్నీ వ్యాధి గ్రస్తులకు, తలసేమియా వ్యాధిగ్రస్తులకు, ఈ 2 వ్యాధులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు 10,000 రూపాయల వరకు పెన్షన్ అందించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. వారికి 10,000 రూపాయల వరకు ఈ ప్రభుత్వం పెన్షన్ అందించడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు. ఇక దీని తర్వాత